కడప జిల్లా ఖాజీపేట మండలం ఖాజీపేట మెనస్ 3 ఎంపీటీసీ డిఎస్ చంద్రభాస్కర్ రెడ్డి చిన్న శేఖర్ రెడ్డి అనుచరవర్గం సుమారు 250 కుటుంబాలు వైకాపా నుండి తెదేపాలో మైదుకూరు తెదేపా ఇన్ఛార్జ్ మరియు మాజీ టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరారు. ఖాజీపేట బస్టాండ్ సెంటర్ నుండి వేదిక వరకు ర్యాలీలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, తెదేపా శ్రేణులు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, మాపై నమ్మకంతో పార్టీలో చేరిన చంద్రభాస్కర్ రెడ్డి చిన్నవారి అనుచరవర్గానికి అన్ని విధాలా సముచిత స్థానం ఇస్తానని అందరితో కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో కష్టపడి నా గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా కాజీపేట మండల ఇన్ఛార్జి లక్ష్మీరెడ్డి గారికి ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలా, ఎందుకు రాత్రి 1 గంట వరకు కూడా ఆ ఫ్లెక్సీ ఇది తోరణాలు కట్టుకుంటూ స్వతంత్రంగా పార్టీని అభివృద్ధి చేయాలి, పార్టీని ముందుకు నడిపించాలి అని కృషితో చేసినటువంటి లక్ష్మీరెడ్డి గారికి, మిగతా వేదిక పైన ఉన్నటువంటి మండల ఇన్ఛార్జీలకు, పెద్దలకు, అదే రకంగా పాత్రికేయులకు అందరికీ నమస్కారం. భాస్కర్ రెడ్డి గారు ప్రజెంట్ ఎంపీటీసీ, అంటే ప్రజెంట్ ఎంపీటీసీ వైకాపా పార్టీ నుంచి మన పార్టీకి వస్తున్నారంటే వాళ్ళ అరాచకాలు ఒక నిదర్శనం ఇది. నిన్న మన శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు, ఏమని చెప్పారంటే ఏదో అడపాదడప కొంతమంది కార్యకర్తలు చేస్తున్నారు, వాళ్ళకే ఓట్లే లేవు, వాళ్ళు పోయినంత మాత్రం ఏమైందని చెప్పారు. ఆయనకు ఇక్కడ ఇంతకుముందు మనకు సర్పంచ్ జాయిన్ అయ్యాడు భాస్కర్ రెడ్డి గారని, ఆయన సర్పంచ్ కదా. ఇదే రకంగా ఎంపీటీసీ అంటే బలమైన నాయకుడు అవునా కాదా, అది కాకుండా చాలా మంది మన పార్టీ చేస్తాను. ఎందుకు చేస్తాను, మీ పార్టీ చేసిన అరాచకాలు, మీరు దౌర్జన్యాలు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూములు లాక్కొని అరాచకాలు చేసానికి బటన్ నొక్కుడు ఒక కార్యక్రమం ఒకటే కాదు మీరు చెప్తున్నావు. మేము ఎక్కడ ప్రభులాభాలు చెప్పరా, ఎక్కడ ప్రభావం పెట్టా, వాళ్ళు మా పార్టీకి వచ్చిన కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అక్కడ అరాచకం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీలో పోతేనే మాకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుందని చెప్పి మన పార్టీ వస్తున్నారు, అది గమనించవలసిందిగా శాసనసభ్యులు గారిని తెలియజేసుకుంటున్నా. ఇంకా భాస్కర్ రెడ్డి గారు నా దగ్గరికి వచ్చారు, వచ్చి ఏం చెప్పారంటే, సార్ నాకు అభివృద్ధి కావాలి, మేము అభివృద్ధి జరగలేదు కాబట్టి మీ పార్టీ రావాలని అనుకుంటున్నా, ఏది ఆశించి కాదు, ఏది డిమాండ్ కాదు, నేను స్వచ్ఛందంగా వస్తాను పార్టీకి, ఖచ్చితంగా వచ్చి పార్టీని అభివృద్ధి చేస్తాను, మాకు మా సుంకేశ్వర గ్రామానికి ఖచ్చితంగా సాగునీటి సమస్య చాలా ఎక్కువ ఉంది, అక్కడ పైప్ లైన్ వేశారు.